Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ తీరు అభ్యర్థిని ప్రకటించిన మరుక్షణం చంద్రబాబుకు ఊహించని షాక్. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన తాజాగా పార్టీ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను పెద్దాపురం పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. మూడవసారి చినరాజప్పను గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిని నియోజకవర్గంలో పార్టీ నేతలు వ్యతిరేకించారు. పెద్దాపురం సీటు ఆశిస్తున్న నేతల మద్దతుదారులు వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో వారిని చంద్రబాబు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. టికెట్ రేసులో ఉన్న నేతలతో పార్టీ ముఖ్యులు మంతనాలు ప్రారంభించారు. వారికి కీలక నేతలు బుజ్జగింపులు ప్రారంభించారు. వచ్చే ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు తిరిగి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి దగ్గరైన వారి నియోజకవర్గాలలో మాత్రం ప్రత్యామ్నాయం పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో తూర్పుగోదావరిలో పర్యటన సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మకాయల చినరాజప్పకు తిరిగి పెద్దాపురం సీటు కేటాయించారు. ఈ విషయాన్ని నియోజకవర్గంలో రోడ్ షోలో ప్రకటించారు. జనసేనతో పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో రెండు పార్టీల నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. చంద్రబాబు నిర్ణయం ప్రకటించిన గంటల్లోనే నియోజకవర్గంలో నిరసన మొదలైంది. చంద్రబాబు సమక్షంలోనే అభ్యర్థిగా ఖరారైన చినరాజప్పకు నిరసన సేగ తప్పలేదు. టీడీపీ కార్యకర్తలు చినరాజప్ప గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు వారిని వారించారు. మీ ఎమ్మెల్యే మీ నాయకుడిని అగౌరవపరచడం మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే రాజప్పను ముచ్చటగా మూడవసారి గెలిపించాలని చంద్రబాబు మరోసారి కోరారు. ఆ సమయంలో కార్యకర్తలు తమ నినాదాలు మరింతగా పెంచారు. పెద్దాపురం సీటు ఆశిస్తున్న నేతలు అలకబూనారు. నియోజకవర్గ నేతలు చంద్రమౌళి, బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి టికెట్ ఆశిస్తున్నారు. వారిని అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. వారికి పార్టీ అధినేత నుంచి పిలుపు వచ్చింది. వారు భేటీకి నిరాకరించడంతో ప్రతిపాటి పుల్లారావు, పార్టీ సీనియర్లు ఆ ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.